ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన చేస్తున్నారని శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని మెరకనపల్లిలో అర్హులైన లబ్ధిదారులకు సోమవారం ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. కాబట్టి ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ పథకాలను కొత్తగా అమలు చేశాడే తప్ప చెప్పిన పథకాల్లో ఒకటి కూడా లోటు పోకుండా చెయ్యాలని అంటే తపంతో ఆరోగ్యంతో చేస్తా ఉన్నాడు. ప్రజల సంక్షేమం ఇక్కడ కావాల్సింది. రాష్ట్రం రాజకీయం అని అంటే దాని నిర్వచనం ఏంటంటే ప్రజా సంక్షేమం. ప్రజలు సుభిక్షంగా ఉన్నారా లేదా అనేదే పరిపాలన, అంతకు మించి ఇంకోటి కాదు. లేక నా పక్కన చుట్టూ తిరిగేవాడు ఎంతమంది కోటీశ్వరులు అయ్యారు అని చూసుకోవడానికి కాదు పరిపాలన. పేదవాడు వాడు నిర్భయంగా ఉన్నారా లేదా, ప్రతి పని పేదవాడి కష్టం, వాడి నిరంతర శ్రమ, వాడికి దక్కాలా, వాడు సుఖంగా బతకాలా, 1000 రూపాయలు తింటే ఆరోగ్యశ్రీ పెట్టారు. ఇవాళ ఈ 2 తరగతి పిల్లలు చదువు తర్వాత ఉండడానికి వెళ్ళిన తర్వాత ఆలోచన ఏంటంటే పేదవాడికి ఆరోగ్యం బాగున్నప్పుడు హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కింటే 100% 30% అమ్మాలా, లేకపోతే నాకు గేదెలో మేకలు అప్పుడు వైద్యం చేసుకోవాలా, అటువంటి కష్టం కూడా ఉండకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు తరితే ఆరోగ్యశ్రీ పెట్టారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నియమించమని ఇప్పటికే చాలా టైం అయింది. ముఖ్యంగా మన ముఖ్య అతిథి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు మన శాసన మండలి శాసనమండలిలో చీఫ్ విప్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన్ని మాట్లాడవలసిందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.